హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? చాలా రోజులైంది వీడియో చేసి. ఈరోజు మీకు నేను వీడియో ఛానల్ మొదలు పెట్టక ముందు ఒక చిన్న వైరుతో చిన్న పువ్వుల బుట్ట గుడికి తీసుకెళ్లేందుకు ఒక చిన్న బుట్ట అల్లుకున్నాను. అది ఈరోజు మీకు చూపించి నేను ఎలా ఆ మోడల్ అల్లాను చెప్పాలని చూపిస్తున్నాను. వీడియోస్ చేయలేదని అడుగుతున్నారు ఫ్రెండ్స్ అంతా. వీలు కాలేదండి, చేస్తాను. చూసారా బుట్ట? చూసారా? కరెక్ట్గా ఒక 6 మంత్స్ బ్యాక్ అల్లుకున్నానండి. ఒక రింగ్ వచ్చేసి 40 రూపీస్ ఉన్నింది అప్పుడు. అలా 1.5 రింగు దీనికి పట్టింది. గుడికి తీసుకెళ్లేదానికని సింపుల్గా అల్లుకున్నాను. మార్నింగ్ స్టార్ట్ చేశాను, ఈవినింగ్ అంతా కంప్లీట్ చేసేసాను. ఇలా హ్యాండిల్స్ ఇలా క్లాస్గా ఉంటాయి. ఇంతకుముందు కూడా ఇలా పూల బుట్టలు అల్లుకుంటే ఇలా పెట్టేదాన్ని, రెండు కాడలు వేసుకునేదాన్ని. ఇలా షోగా బాల్స్లు ఇక్కడైతే వైట్ కదా, ఏం మురికి కాకుండా గుడిలో బుట్ట కింద పెట్టిన ఏం కాకుండా ఇలా. కానీ ఒక క్లాత్లో మళ్ళించి నీట్గా పెట్టి పెట్టుకుంటాను, పాడైపోద్దని. గుడికి వెళ్ళి వచ్చాక ఇలా పెట్టేస్తాను. ఈ మోడల్ వచ్చేసి గుడికి అనేదానికి బాగుంటుందని అల్లుకున్నాను. ఎలా ఉందండి, నచ్చిందా? ఈ బాల్స్లు ఈ బుట్ట మొత్తం కలిపి 60 రూపీస్ లోపల కాస్ట్ పట్టింది. 60 రూపీస్ లోపల అంటే 1.5 రింగు, రింగ్ వచ్చేసి 40 రూపీస్, ఇవి వచ్చేసేసి 5 రూపీస్ అయినాయి. ఇంకా మిగిలింది 1.5 రింగ్లో కూడా ఇంకా మిగిలింది. అందుకని కరెక్ట్ యావరేజ్ అయితే 60 రూపీస్ పడుతుంది. మామూలుగా 4 కొబ్బరికాయలు పెట్టుకోవచ్చు. 4 కొబ్బరికాయలు ఈజీగా పడతాయి. చిన్నగా ఎప్పుడైనా కొంచెం కొంచెం పక్క ఊళ్ళకి వెళ్ళాలంటే కొంచెం కొంచెం తీసుకెళ్లేదానికి, లేదంటే పూల వరకు తీసుకెళ్లాలన్నా కూడా బాగుంటుంది. ఇది ఇది చూపించాలని మళ్ళీ వీడియో చేయలేదు కదా చాలా మంచి, కొంచెం ఇది వీడియో చేసి మీకు చూపెట్టాలని నేను అల్లుకున్న బుట్టని. ఇది కామెంట్లో తెలియజేయండి. ఈ బుట్ట కనుక అల్లుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే అల్లి చూపిస్తాను. ఇంతకుముందు కూడా బాటం వేయడం ఎలాగో చూపించాను, అది నేను అలాగే పెట్టేస్తున్నాను. దాన్ని పూర్తి చేయడం, మూలలు తిప్పడం కూడా చూపిస్తాను. ఇది మీకు ఇష్టమైతే వీడియో చేసి చూపిస్తాను. ఇది మీకు కనుక నచ్చినట్లయితే ఎలా అల్లుకోవాలి, మీకు అల్లుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే నేను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా మీకు వైట్తో మీకు బాస్కెట్ వైట్ కానీ క్రీమ్ కానీ చేసి చూపిస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుసుకుంటే అంతవరకు సెలవు.